లాక్డౌన్ లో కారణంగా నిరుపేదలకు నిత్యావసర సేవలు అందించడానికి సమాజ సేవలో మేము సైతం అంటూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు మా కుటుంబ సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వారు చేసిన సేవలు ఎంత కొనియాడినా తీరదు అని వారు తెలిపారు. వర్గంలో పేదలందరూ కూడా ఇచ్చేదానికి ఆదేశిస్తే దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నా. తొందరలో అది కూడా ఏర్పాట్లు చేస్తున్నా. అవి కూడా అన్ని మండలాల్లో టౌన్లలో కూడా ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా. ఇక కూరగాయల పంపిణీ అయితే వెలగూరు మండలం పూర్తిగా 24 పంచాయతీల్లో ఇంచుమించు 220 టన్నులు పూర్తిగా కూరగాయల్ని 11 రకాలతో అన్ని గ్రామాలకు. అందుకోసంగా ఈరోజు మా అన్నగారు సత్యనారాయణ రెడ్డి కుమార్తెల ద్వారా దీన్ని అరేంజ్ చేసి ఇక్కడికి ఇవ్వడం పెద్ద శుభ సందర్భం. కాబట్టి పాత్రికేయులకి విన్నపం ఏంటంటే, ఈరోజు మనం నియోజకవర్గంలో ప్రతి నిత్యం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యే గారు అపర భగవీయుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ మనకు అపర భగవీయుడు మన ఎమ్మెల్యే గారే. ప్రతి నిత్యం 4 గంటలు నిద్రలేసి అందరినీ కలుపుకొని ఏ మండలంలో ఏ టౌన్లో ఆ టౌన్లో కలుపుకొని ఇంత భారీ ఎత్తున నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు మనకి అన్ని కార్యక్రమాలు ప్రతి వార్డులో గ్రామంలో ఇంటింటికి తిరిగి మేమున్నామని సైతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనల్ని ఒక దాటి మీద తీసుకొని పనిచేసేటువంటి గౌరవం ఆయనకు ఒక్కడికే దక్కింది ఈరోజు. అలాగే అధికారులు కూడా ఈరోజు మనకి మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ కానీ పోలీసు కానీ మనకి మెడికల్ కానీ అదే విధంగా ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు కరోనానికి నేనున్నాను అని నడుం గట్టి సైతం వాళ్ళు వీధుల్లో చేరి ఈరోజు మనకి పనిచేస్తున్నటువంటి అవసరం మనందరం గుర్తించి వాళ్ళని ఇప్పుడు పెద్దగా చెప్పిన ప్రకారం 4 డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా మనం రుణపడి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజీవ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఆర్టీఓ గారికి, ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. అట్లానే మా పారిశుద్ధ్య కార్మికులు ముందు వాళ్ళ పాదాలకి నేనైతే ప్రతిరోజు నమస్కారం చేసుకుని వారి పాదాలని కడిగి ఆ నీళ్లతో నేను తల మీద చల్లుకున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు రుణం తీర్చుకోలేను నిజంగా. ఎందుకనంటే ఒక కేసు వచ్చింది మీరు అక్కడ మనం పోవాలి మనం శుభ్రం చేయండి అని అంటే నాకే బాధేసి అయినా చెప్పక తప్పడం లేదు. కానీ మా వారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకన్నా ముందు మన ఊరు మనం శుభ్రం చేసుకుంటాం సార్, మనకు భయం లేదు సార్, మేము ఉన్నాం సార్ అని చెప్తా ఉండారు. కాబట్టి వాళ్ళకి నిజంగా నేను చేతులు రెండు జోడించి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ ఫండ్స్ డొనేట్ చేసినటువంటి ఆయన సత్యనారాయణ రెడ్డి గారి కుమార్తెలు, వారి అల్లుళ్ళు, వారి కుటుంబ సభ్యులు, సత్యనారాయణ రెడ్డి గారికి, అందరికీ ఇక్కడ హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నా నమస్కారం అండి. అన్ని రంగాలు కుదేలై ఆ విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇటువంటి తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి తమ వంతు కృషి చేస్తున్న అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని గుర్తించి సత్యనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా కష్టపడుతున్నారు, ఎవరిని ఎలా ఆదుకోవాలి అనేది నిరంతరం ఒక శ్రామికుడిలా శ్రమిస్తూ ఆయన తన నియోజకవర్గంలో తన యొక్క సైన్యాన్ని మొబిలైజ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ ఎలా మొబిలైజ్ చేసి ఎవరికి ఏ రకంగా తన యొక్క సేవలు అందించాలి అనే దాంట్లో నిరంతరం ఒక శ్రామికుడిలా శ్రమిస్తున్న ఆయనకి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అదే చెప్తా ఉంటారు, ఇత్తోడేస్తే చెట్టు రాదని. వాళ్ళ తండ్రి ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి అనివిత్యం వాళ్ళు చూశారు కాబట్టి చిన్నప్పటి గమనించారు కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో మేము సైతం చేయాలి,
మా నాన్న కష్టపడి చేస్తున్నారు, మా వంతు సహాయం చేయాలని మరి వారు చేసి కావాల్సిన ప్రచార సరుకులు గాని బియ్యం గాని ఆర్థిక సహాయం గాని అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు మీకు సహాయం చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర ఉండమంటున్నారు, విధులకు రావద్దంటున్నారు, అందుకే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా మీ ఇంటిని దాటి మొత్తం దాటి బయటకు రావద్దు, మీ మీ గృహాల్లో మీరు ఉండండి, మీకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రోజు కూడా మరి కమిషనర్ గారు, ఆర్డీఓ గారు అందరూ ఈ నాయుడుపేట ప్రాంతంలో ఏదైతే ఈ పాజిటివ్ కేసు వచ్చాయో మరి బీడీ కాలనీ గారు ఆ ప్రాంతంలో అందరికి ఇంచుమించు 1500 కుటుంబాలకి మరి రైస్ ప్రొవిజన్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. పాలు కూడా పేదవాళ్ళకి పాలు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం, నీళ్ళు ఇస్తానంటున్నాం. అన్ని చర్యలు ప్రభుత్వ పరంగా జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరిగే చర్యలు జరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి వ్యాపారస్తులు, మరి ఇండస్ట్రీలు ఈ ప్రాంతంలో